హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంబీబీఎస్కి స్టార్ట్ అవ్వబోతున్నాయి రౌండ్ వన్ వెబ్ ఆప్షన్స్ అనడం కన్నా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనుకోవచ్చు సో ఈ పర్టికులర్ వీడియోలో కాలేజ్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక క్యాండిడేట్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముఖ్యంగా మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఏ వీడియోనైనా ప్రతి ఒక్కరు చూడండి అండ్ వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి సో నేను మీకు ఇచ్చిన వెబ్సైట్ యాక్సెస్ కదా ఆ వెబ్సైట్ యాక్సెస్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంటుంది చూడండి ఏపీ కాలేజ్ వైజ్ ప్రయారిటీ లిస్ట్ అని ఉంటుంది ఈ ఏపీ కాలేజ్ వైజ్ ప్రయారిటీ లిస్ట్ని యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ రోజే పెట్టడానికి ట్రై చేయకండి మనకు త్రీ డేస్ టైం ఉంది మనం నెక్స్ట్ డే పెట్టుకుందాం మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు సో ఈ పర్టికులర్ వీడియోలో ఎలా పెట్టాలి ఏంటనే ప్రాసెస్ చెప్తాను అండ్ ఎలా చూస్ చేసుకోవాలి కాలేజ్ అండ్ కాలేజ్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అక్కడ కూడా జాయిన్ అవ్వండి సో ఈ పీడిఎఫ్ అనేది అక్కడ మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దట్ మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు సో ముఖ్యంగా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఎయిట్ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాట్సాప్లో ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాము ఒక్కసారి ఆ వాట్సాప్ గ్రూప్లలో యాక్టివ్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి సో మనకు త్రీ స్టేస్లో చెప్తాను అండ్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా రెండు సో రూల్స్ ఏంటి మూడు ప్రాసెస్ ఓకేనా ఈ త్రీ స్టేజ్లో చెప్తాను సో ఈ త్రీ స్టేజెస్లో కన్నా ముందు ఫస్ట్ మీకు రూల్స్ చెప్తాను రూల్స్ ఏంటంటే ఎవరైనా క్యాండిడేట్ తెలంగాణలో సారీ ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజియన్ అయినా ఎస్వి రీజియన్ అయినా నాన్ లోకల్ అయినా ఓయూ క్యాండిడేట్ అయినా ఇంకెవరైనా కూడా తెల ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫస్ట్ రౌండ్లోనే వెబ్ ఆప్షన్ పెట్టాలి అది కూడా అన్ని కాలేజీలు పెట్టాలి ఓకేనా నాకు ఆరు వందల మార్కులు వచ్చినాయి లేకపోతే నాకు ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి లేకపోతే నాకు ఆరు వందల యాభై మార్కులు వచ్చినాయి లేకపోతే నాకు మూడు వందల యాభై మార్కులు వచ్చినాయి ఎన్ని మార్కులు రానివ్వండి మీకు ఎంత ర్యాంక్ అని రానివ్వండి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఓకేనా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అన్ని కాలేజ్లు పెట్టాలి మరి టోటల్ కాలేజ్ పెట్టాలి ఓకేనా టోటల్ కాలేజ్ థర్టీ ఫోర్ కాలేజ్ ఏవైతున్నాయో థర్టీ ఫోర్ కాలేజ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది రూల్స్ ఓకేనా మీరు ఎంతకు మించి ఎక్కువగా గుర్తుపెట్టుకోకండి వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఒకటేసారి పెట్టుకోవాలి మళ్ళీ సెకండ్ రౌండ్ నుంచి మార్చుకోవడానికి లేదు అండ్ వన్ టైం ఆప్షన్లో కూడా మనకు అన్ని కాలేజీలు పెట్టుకోవాల్సిందే ఒక్క కాలేజ్ని స్కిప్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా అప్లికేషనే తీసుకోదు సో ఇది రూల్స్ నెక్స్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సో మేము విజన్ అప్డేట్లో అయితే ఎవరైతే మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అండ్ ప్రైవేటు డివైడ్ చేసి ఇవ్వడం జరిగిందండి ఓకేనా సో మీరు అన్ని గవర్నమెంట్ పెట్టుకున్న తర్వాత అన్ని ప్రైవేట్ పెట్టుకోవచ్చు లేదా గవర్నమెంటు ప్రైవేట్ కలిపి పెట్టుకోవచ్చు క్రాస్ సెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు సో ఇది కంబైన్ లిస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గవర్నమెంట్ కాలేజల ప్రయారిటీ అండ్ ప్రైవేట్ కాలేజ్ల ప్రయారిటీ ఇచ్చాను ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి థర్టీ ఫోర్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టాలి కాబట్టి మీరు త్రీ క్యాటగిరీస్ లాగా డివైడ్ చేసుకోవాలి ఓకేనా సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ కేటగిరీ సో ఫస్ట్ కేటగిరీలో ఏంటి మనకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవాలి ఓకేనా నచ్చిన కాలేజ్ ఏంటి ఇప్పుడు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ రంగరాయ తిరుపతి ఒంగోలు శ్రీకాకుళం ఇదే ఆర్డర్లో పెట్టుకోవాలి నచ్చిన కాలేజ్ ఓకేనా ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి అంటే వస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ కాలేజీలలో మనకు వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వెళ్ళాలి అనుకున్న కాలేజ్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ కేటగిరీలో సో ఈ ఫస్ట్ కేటగిరీలో ఎన్ని కాలేజీలు వస్తే చూసుకోండి నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి గుంటూరు కర్నూలు రంగరాయ ఎస్వి ఒంగోలు నారాయణ ఇట్లా ఒక పదిహేను కాలేజీలు వచ్చినాయి ఫస్ట్ కేటగిరీలోకి అంటే ఈ పదిహేను నా ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటే సో మిగతా రిమైనింగ్ ట్వంటీ నైన్ కాలేజ్ ఉంటాయి కదా ఈ ట్వంటీ నైన్ కాలేజ్లో సెకండ్ ప్రయారిటీ మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ కాలేజీలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రయారిటీ కాలేజీలు అంటే ఈ ఫస్ట్ ప్రయారిటీ కాలేజీలో సీట్ రాకపోయినా ఈ సెకండ్ ప్రయారిటీ కాలేజీలో సీట్ వస్తే తీసుకుంటా అని సెకండ్ ప్రయారిటీ కాలేజ్ సెకండ్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత థర్డ్ ప్రయారిటీ కాలేజీలు ఇలా త్రీ స్టేజెస్లో డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ ఈ ఫస్ట్ ప్రయారిటీలో ఒక పదిహేను కాలేజీలు సెకండ్ ప్రయారిటీలో ఒక పది కాలేజీలు సో ఇక్కడ కాలేజ్ వచ్చరికి ఒక నైన్టీన్ కాలేజ్ సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా డివైడ్ చేసుకుంటే థర్టీ ఫోర్ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ అనేది మీకు రెడీ అవుతుంది ఓకేనా ఈ థర్టీ ఫోర్ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి లో ఉన్న వాళ్ళకైతే నేను ఈ విధంగా ఇచ్చాను సో ఇందులో మీరు చేంజెస్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మనకి రూల్స్ తెలుసు వెబ్ ఆప్షన్స్ ఎలా రాసుకోవాలో తెలుసు ప్రతి ఒక్కరు పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సో మీరు కొంచమైన హోంవర్క్ చేయాలి వాటి మీద ఆప్షన్స్ మీద మీరే రాసుకోవాలి మీరు వాటి గురించి చెక్ చేసుకోవాలి యాజ్ ఏ మెంటర్గా నేను మీకు లిస్ట్ మాత్రం ఇవ్వగలుగుతాను కానీ మీ మార్కులకు ఏ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది మీ మార్కులకు ఏ లిమిటెడ్ కాలేజ్ పెట్టుకోవాలి అలా ఉండదండి ఫస్ట్ నేను ఏ కాలేజ్ పెట్టుకుంటే ఆ కాలేజ్ వస్తుందని కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ ఒక సీట్ ఉంది అనుకుందాం నేను ఏఎంసీ పెట్టాను జిఎంసీ పెట్టాను మీరేమో జిఎంసీ పెట్టారు ఏఎంసీ పెట్టారు మరి సీట్ ఉంది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సారీ ఒక గుంటూరు మెడికల్ కాలేజ్ మాత్రమే సీట్ ఉంది సో నేను ఏఎంసీ జిఎంసీ పెట్టాను మీరు జిఎంసీ ఏఎంసీ పెట్టారు కాకపోతే నేనే మీకన్నా టాపర్ని సో నేనే మీకన్నా టాపర్ అయినప్పుడు ఇక్కడ కొంతమందికి ఏం చెప్తున్నారంటే సో మీకన్నా తక్కువ ర్యాంకర్ జిఎంసీ పెట్టారు కదా వాళ్ళకే సీట్ వస్తుంది మీకు రాదంటే అలా కాదు నేను సెకండ్ ఆప్షన్ పెట్టినప్పటికీ కూడా నేను మీకన్నా మెరిట్ క్యాండిడేట్ని అయితే నాకు జిఎంసీ ఇచ్చిన తర్వాతనే మీ దగ్గరగా చెక్ చేస్తారు కానీ నేను సెకండ్ ప్లేస్లో జిఎంసీ పెట్టినానీ మీరు ఫస్ట్ ప్లేస్లో జిఎంసీ పెట్టినని మీరు నాకన్నా తక్కువ ర్యాంకర్ అయినా కూడా మీకు ముందు సీట్ ఇవ్వడం ఉండదు నేను మెరిట్ అయితే నాకు సీటు ఇచ్చిన తర్వాతనే నా నెక్స్ట్ మెరిట్ ర్యాంకర్ దగ్గరికి సిస్టమ్ వెళ్ళి చూస్తుంది మీరు ఇక్కడ ఓ దీనికి రాకెట్ సైన్స్ లాగా ఎక్కువగా డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు వన్ టైం ఎబ్ ఆప్షన్స్ వన్ టైం ప్రయారిటీ ఒక ప్రయారిటీ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి వన్స్ ప్రయారిటీని మీరు పెట్టి ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్లో మార్చుకోవడానికి లేదు ఓకేనా రూల్స్ తెలుసు ప్రయారిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది యూజీసీక్యూ హెచ్ఎస్ డాట్ కామ్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మీరు అప్లికేషన్ చేసిన పేజ్ ఉంటుందో ఇలా ఉంటుంది సో లెఫ్ట్ సైడ్లో వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ కోటా క్యాండిడేట్స్ అని మీకు లింక్ అవుతా ఉంటుంది ఒక లింక్ సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి సో ఈ ఇన్స్ట్రక్షన్ దగ్గర ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది సో ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఈ మార్క్ని టిక్ చేసి ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ టు వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ నెక్స్ట్ పేజ్లో అప్లికేషన్ ఐడి నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ అప్లికేషన్ ఐడి ఏంటి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు యూజిసీక్యూ అని ఒక నెంబర్ వచ్చింది సారా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయండి సో వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఏదైతే మీ రిజిస్టర్ ఈమెయిల్ కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కానీ దానికి ఓటీపీ వస్తుంది రాట్లే 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 అని టెన్షన్ పడకండి మెల్లిగా వస్తాయి ఓకేనా సో ఇక్కడ అప్లికేషన్ ఐడి నీట్ ఆల్ ఇండియా ర్యాంకు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి మీ డీటెయిల్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది చూడండి థర్టీ ఫోర్ కాలేజ్ అరే బాబు నువ్వు థర్టీ ఫోర్ కాలేజ్ చేయాల్ పెట్టాలిరా బాబు అని ఆటోమేటిక్గా ఇక్కడ మిమ్మల్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు అన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే సో నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో కాలేజ్ లిస్ట్ ఉంటుంది రైట్ సైడ్లో సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజ్ ఇక్కడ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం ఉంది రైట్ సైడ్లో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది సో సెలెక్ట్ అయిన కాలేజ్ అన్నీ కూడా మీకు రైట్ సైడ్లో ఉంటాయి సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటాయి సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రయారిటీ మార్చుకోవాలనుకున్నారు నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మిగతా ఏ కాలేజీల కన్నా కూడా సో సెకండ్ వచ్చారు గుంటూరు మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చి ఉంటున్నాను ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ పైకి తీసుకోవాలి అప్ మీద క్లిక్ చేయండి అప్ మీద క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది డౌన్ మీద క్లిక్ క్లిక్ చేస్తే డౌన్ అయిపోయి సో రిమూవ్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతాయి సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో జీరో కనిపించాలి ఓకేనా మొత్తం కాలేజీలు అనేవి జీరో కనిపించాలి నేను థర్టీ త్రీ కాలేజే పెట్టుకుంటాను అప్లికేషన్ తీసుకోదు నేను థర్టీ కాలేజీలు పెట్టుకుంటాను అప్లికేషన్ తీసుకోదు నేను ఏడు వందల పదిహేను మార్కులు వచ్చిన టాపర్ని నేను ఒకటే కాలేజ్ పెట్టుకుంటాను ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకోదు ఏడు వందల పదిహేను మార్కుల నుంచి పదమూడు వేల ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నుంచి స్టేట్లో పదమూడు వేల ర్యాంకర్ వరకు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అన్ని కాలేజీలు పెట్టాల్సిందే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఇటున్న థర్టీ ఫోరు ఇటు వస్తుందో అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది సో వన్స్ మీరు ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయినా క్లిక్ చేయండి సో ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయినా క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా ఓకేనా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి డిస్ప్లే అవుతాయి ఓకేనా సో డిస్ప్లే అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీకు సాటిస్ఫై అయ్యారా లేదా అని చెక్ చేసుకోండి సాటిస్ఫై అయ్యారు అనిపించినట్లయితే సబ్మిట్ విత్ ఓటీపీ ఓకేనా సబ్మిట్ విత్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మమ్మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ కానీ ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో వెరిఫై అండ్ సబ్మిట్ మీరు క్లిక్ చేసినట్లయితే యాజ్ ఆఫ్ నౌ డేట్ ఆ డేట్ ప్రకారం మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి సబ్మిట్ అయిపోతాయి సో మీరు ఒక్కసారి అంటే ఒకసారి వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్ డేట్ వరకు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు కానీ అదే కదా టైం వచ్చింది కదా అని మీ ఇష్టం ఉన్నట్టు మార్చుకోవడానికి ట్రై చేయకండి ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్ పెడతారో ఇలా మీకు థర్టీ ఫోర్ మెడికల్ కాలేజ్ అని కనిపిస్తాయి యాజ్ టీజ్గా నేను చెప్తున్నాను కదా ఉన్న ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ మీరు ఇవే కాలేజ్ పెట్టండి తెలంగాణ వాళ్ళు అయితే ఇవే పెట్టేసేయండి సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఇలానే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలానే పెట్టండి మీకు సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ తప్పించి తెలంగాణ క్యాండిడేట్స్ వేరే కాలేజ్ రావడం ఛాన్స్ లేదు కాబట్టి ఇలానే థర్టీ ఫోర్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండి సో దీన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోండి సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ సంబంధించిన రూల్స్ ఏంటి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పేశాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది సో మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రయారిటీ లిస్ట్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ నేను ఈ రోజు కనుక రెస్పాండ్ అవ్వకపోతే సో నాకు చాలా కొన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి వేరే వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ మీకు అవైలబుల్గా ఉండడానికి ట్రై చేస్తాను సో దయచేసి క్షమించండి ఒక్క రోజే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లెవెన్త్ రోజు ట్వెల్త్ రోజులో నాకు టైమ్స్ ఉంటాయి ఆ టైం రోజు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో